కరుడు కట్టిన నేరస్తుడు గ్యాంగ్స్టర్ అయూబ్ ఖాన్ ను ముంబైలో పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. అయూబ్ ఖాన్ పై 6 హత్యలు, 8 హత్యాయత్నం కేసులు, 5 టాడా, 9 మారణాయుధ కేసులు, 38 ఇతర కేసులతో కలిపి మొత్తం 72 కేసులు ఇతనిపై ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అయూబ్ ఖాన్ నేర చరిత్రపై సౌత్ జోన్ డీసీపీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇతను ఎంతమంది దగ్గర రియల్ ఎస్టేట్ లో ల్యాండ్ను స్వాధీనం చేసుకున్నాడు, ఎంతమందిని బెదిరించి మనీని ఎక్స్ట్రాక్షన్ చేశాడు, ఇతని పేర ఇతన బినామీ పేర్ల ఎన్ని ఎసెట్స్ ఉన్నాయి అవన్నీ కూడా అటాచ్మెంట్ చేయడానికి వితిన్ ద యాంబిట్ ఆఫ్ లా కోర్ట్స్ యొక్క అనుమతితో ఆ యొక్క ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. అట్లాగే ఇతనికి ఆపోజిట్లో ఉన్న కైసర్లో కూడా ఇంకొక ఇద్దరు ముగ్గురు యాక్టివ్గా ఉన్నట్లుగా తెలిసింది. సో వాళ్ళు కూడా అతి త్వరలో పీడీ యాక్ట్కి పరిధిలోకి తీసుకురావడానికి ఆ యొక్క ప్రజాశాంతి కానీ పబ్లిక్ సేఫ్టీకి కానీ థ్రెట్నింగ్ ఇచ్చే ఏ వ్యక్తిని కూడా ఏ కమ్యూనిటీ అయినా ఏ ఏరియా అయినా ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో నార్మల్ పబ్లిక్ లైఫ్కి ఒక ఆర్గనైజ్డ్ వేలో ఎవరైతే బెదిరిస్తారో వాళ్ళందరూ కూడా కటకటాలు లెక్కించాల్సిందే. వాళ్ళు ఎంతటి వారైనా వాళ్ళపై చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ అయూబ్ ఖాన్ అరెస్ట్తో ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ మొత్తం అందరూ ఒక రకంగా సమాప్తం అయినట్లే. అయినప్పటికీ ఇతని యొక్క వెనకాలన్న కొంతమంది ఎవరైనా అసోసియేట్స్ కానీ ఆ గ్యాంగ్ మెంబర్స్ కానీ ఎటువంటి కార్యకలాపాలకి పాల్పడినా ఎవరైనా సరే నిరభ్యంతరంగా కేసులు పెడితే మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఈ పక్కన 20 మంది, ఆ పక్కన 10 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. చాలామంది పీడీ యాక్ట్లోకి వెళ్ళారు. పీడీ యాక్ట్లో నుంచి వచ్చిన వాళ్ళ మీద కూడా నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో రౌడీ షెటర్స్ గుండాగిరి, రుస్తుంగిరి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో నైచలేదు. ఒకసారి పోలీసుల మీద కూడా ఇతను 2 సార్లు అటాక్ చేశాడు. ఒకసారి టాస్క్ ఫోర్స్ మీద, ఒక లాండ్ ఆర్డర్ పోలీస్ మీద ఫైర్ కూడా ఓపెన్ చేశాడు. వాళ్ళ కాళ్ళకి బుల్లెట్లు అయినాయి. ఇతను ఇమీడియట్గా అప్పుడు తీసుకోవడం, ఎప్పుడంటే హుస్సేనియాలో మర్డర్ కేసు మన్నన్ కోరి ఆ మర్డర్ కేసులో అరెస్ట్ చేసే నేపథ్యంలో ఈ యొక్క ఇన్సిడెంట్ అయింది. పోలీసులకి వాళ్ళు ఇమిగ్రేషన్ అధికారులు ముంబై ఎయిర్పోర్ట్లో ఉన్న ఇమిగ్రేషన్ అధికారులు ఒక నకిలీ పాస్పోర్ట్ ద్వారా ఇతను వచ్చిన సమయంలో అత్యంత కాన్ఫిడెన్షియల్గా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషన్ కన్సల్ట్ చేసి అతన్ని అదుపులో తీసుకున్నాం. లొంగిపోవాలంటే అతను వచ్చి ఇక్కడ లొంగిపోవాలి. మీరు వెళ్ళి రికార్డ్స్ వెరిఫై చేయొచ్చు హైదరాబాద్ అది ముంబై ఎయిర్పోర్ట్లో. అతను ఎప్పుడు వచ్చాడో, ఎప్పుడు చెక్అవుట్ అయ్యాడో, ఎప్పుడు అతన్ని ఇన్ఫర్మేషన్ మాకు ఏ ఫ్యాక్స్ వచ్చిందో ఇవన్నీ బేస్లెస్, ఇవన్నీ రకరకాల రూమర్స్. మనకి హైదరాబాద్లో ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ మీద మేము చర్యలు తీసుకుంటాం. ఇదివరకు లాస్ట్ కాన్ఫరెన్స్లో కూడా చాలా పత్రికా సోదరులు రేజ్ చేయడం జరిగింది అయూబ్ ఖాన్ ఎప్పుడు పట్టుకుంటారని. 2 పాస్పోర్ట్ల ద్వారా అతను తీసుకుని వెళ్తున్నాడు. 3వ పాస్పోర్ట్లో చిన్న తేడాతో అతను చలాయించాడు. షార్జాలో కూడా ఇంకో డూప్లికేట్ పాస్పోర్ట్ తీసుకున్నాడు. సో అతని ద్వారా ఆ పెత్తనం సాగింది. ఇప్పుడున్న ఈ టెక్నాలజీలో, ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ లో ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ టెక్నాలజీ రిఫార్మ్స్ ద్వారా ఎవరు ఎంత వ్యక్తి అయినా సరే ఈ చట్టం యొక్క చట్టంలోంచి కళ్ళు కప్పుకొని బయటికి వెళ్ళారు. చేస్తున్నాం ఇప్పుడు, అందుకనే కదా తీసి ఇప్పుడు రిమాండ్ పంపించే దాంట్లోనే మళ్ళీ వీఆర్ టేకింగ్ హిమ్ టు కస్టడీ, 10 డేస్ కస్టడీ తీసుకున్నాం. ఇతను అనుచరులు ఎవరు ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఇతను 2 సంవత్సరాల నుంచి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ డీటెయిల్స్, ఎక్కడన్నా ఎక్స్ట్రాక్షన్స్, ఎక్కడన్నా ల్యాండ్ గ్రాబింగ్ ఏమన్నా కూడా అన్నీ బయటకు వస్తాయి. హైదరాబాద్ అడిషనల్ డీసీపీ అంటే బాబురావు గారా? ఇది ఆయనే కదా మీరు టార్గెట్. యాక్చువల్గా
అసలు పాత్రలో సాయం చేయడానికి అసలు మేము ఒక పక్కన సిపి గారు ప్రతి క్రైమ్ మీటింగ్ లో ప్రతి టెలి కాన్ఫరెన్స్ లో ఆయుబ్ గాన్ పట్టుకోవాలని టాస్క్ ఫోర్స్ వాళ్ళని మమ్మల్ని లుక్ అవుట్ నోటీసులు డీడీ ద్వారా మేము ఎన్నో ప్రయత్నాలు చేసి ప్రతి చేస్తుంటే పోలీసులు సపోర్ట్ ఇచ్చారు. పోలీసులు సపోర్ట్ చేస్తే అరెస్ట్ ఎందుకు అవుతుంది? అదన్నీ వెరిఫై చేయాలి. గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నాడు అనేది ఉంది. మీరు ఒక పక్కన ఎడిషనల్ డీసీపీ అన్నారు, ఎడిషనల్ డీసీపీ దీని మీద రెండు కేసులు పెట్టించాడని ఇతను ఆరోపి